ఆకాశవాణి ఆదిలాబాద్ నా కచదేవయానిలో దేవయాని అంటుంది కచమయమైన ఈ ప్రదేశాన్ని ఎలా విడిచి వెళుతానంటావు కచ నా కచ కచ కొంచెం జ్ఞప్తికి తెచ్చుకో మన జంట హృదయాలను తనలో కలుపుకున్న సెలయేరు నీ ప్రయాణానికి సెలవిస్తుందా అదుగు మ్రోత వినబడుతూనే ఉన్నది వద్దు వెళ్ళొద్దు అంటూనే ఉన్నది కచా నా కచా తోటమాలిలోని నా తోటమాలి తనను ప్రేమించిన రాజకుమార్తె తనకిచ్చిన ముద్దుటుంగరం కేసి తన ఎర్రని కళ్లతో అలాగే చూస్తూ ఉంటాడు తన తోటలోని పువ్వులన్నీ నిద్రపోతాయి తన తోటలోని పక్షులన్నీ నిద్రపోతాయి మేలుకొని మేలుకొని పెంపుడు లేడి అతని పాదాలపైన తలవాల్చి నిద్రపోతుంది కాని తోటమాలికి మాత్రం నిద్రర లేదు ఉదయభానుని చూస్తూ వజ్రపు టుంగరంతో తన ఎర్రని కళ్లను తుడుచుకుంటూ ఉంటాడు ఇప్పటికీ ఎప్పటికీని తోటమాలి ఈ తోటమాలే రాజకుమార్తె రూపాన్ని చంద్రశిలా ప్రతిమగా చిత్రిస్తాడు వారిద్దరూ కలిసి ఆడుకున్న వాగులో నదీ గర్భాన తాను నెలకొల్పిన చలువరాతి మందిరంలో ఇది తెలిసిన రాజమాత అక్కడికి వస్తుంది రాజమాత ప్రవేశింపరాని స్థలం లేదు కాని ఇక్కడ మాత్రం బెదురుతూ బెదురుతూ హృదయాన్ని అరచేతిలో ఒత్తిపట్టుకుని మందిరంలో ప్రవేశిస్తుంది ఆమె పైనున్న గవాక్షము నుండి రెండు జంటకిరణాలు వెలుతురు బాణాలలా వేదికపైకి ప్రసరిస్తున్నాయి ఆ వెలుతురుకు క్షణం కళ్ళు మూసుకుంది రాజమాత కళ్ళు విప్పిచూచింది రాజమాత వేదికపైన ప్రతిమ లేదు జీవకళ ఉట్టిపడుతున్నదనుకున్న తన కూతురు విగ్రహం లేదు విగ్రహము ఉండవలసిన చోట గుండ్రని కాంతిలో ఉన్నవి రెండు దోసిళ్ల పారిజాతపు పువ్వులు దగ్గరకు వెళ్లిచూచింది రాజమాత తెల్లటి రేకులపైన మంచుముత్యాలు వేయి కన్నీటి చుక్కలు పారిజాతపు గొట్టాలన్నీ ఆమెకేసే చూస్తున్నాయి వేయి ఎర్రని సూది మొనలలాగా రాజమాత పెదవులు అదరినవి ఇంతటి త్యాగమా అన్నది రాజమాత నా వడ్డాణం కథలో సుకుమార్ తల్లి అతని నాలుగవ ఏటనే చనిపోతుంది చనిపోయే ముందు వణికే చేతులతో తన వడ్డాణం తీసి అతని మెళ్ళో వేస్తుంది అమ్మ నీవు పెరిగి పెద్దవాడయ్యాక నీ పెండ్లాం నడుమున పెట్టుకుందువుగాని ఈ వడ్డాణం అని కళ్ళు మూసుకుంటుంది కాని అతని భార్య వడ్డాణం పెట్టుకోదు సరికదా అనేక విధాల అతని మనస్సును గాయపరుస్తుంది వారు విడిపోతారు తరువాత కొన్నేళ్లకు సుకుమార్ ప్రాణస్నేహితుని భార్య మంగళం అతని తల్లికి ప్రతిగా నిలిచి తన వడ్డాణం అతనికి పంపుతుంది సుకుమార్ అంటాడు వడ్డాణాన్ని రెండు చేతులతో పూలదండను పుచ్చుకున్నట్టు పుచ్చుకున్నాను ఎవరి మెడలోనో పూలహారం ఉన్నట్టు ముందుకు నడిచాను కిటికీ ముందు నిలచి చిత్రకారుడు చిత్రాన్ని చూచినట్టు వడ్డాణాన్ని బారెడు దూరాన ఉంచుకు చూచాను బంగారు చక్రం మధ్య ఆకాశం అంతే చిన్నప్పుడు నాకు చిత్రలేఖనం నేర్పించడానికి ప్రయత్నించారు నాన్నగారు కాని వారి ప్రయత్నం కొనసాగలేదు పెరిగి పెద్దవాడనయ్యాక ఎందరో సుప్రసిద్ధ చిత్రకారులు స్నేహమయ్యారు నాకు మా గురువులు సుప్రసిద్ధ కళా విమర్శకులు జేమ్స్ కజిన్స్ నేను చదివే పుస్తకాలన్నీ చిత్రకళ గురించే స్నేహితులతో జరిగే సల్లాపమంతా చిత్రకళం గురించే శాంతినికేతనం వెళ్ళినప్పుడు పూజ్యులు నందలాల్ బోస్ అవనీంద్ర టాగోర్ల పరిచయభాగ్యం కలిగింది ఇదివరకే నాలోనున్న సౌందర్య పిపాస ఇనుమడించింది చిత్రకళా సంస్థకు కార్యదర్శిగానూ తదుపరి ఉపాధ్యక్షునిగానూ విశేష కృషి చేయసాగాను పలువురు అజ్ఞాత చిత్రకారుల ప్రతిభను లోకమునకు చవిచూపే సదవకాశం లభించినది నాకప్పుడు ఒకనాడు ఎవరో అన్నారు ఇంత చేస్తున్నావు ఇంత చెబుతున్నావు నీవు ఏవైనా బొమ్మలను చిత్రించావా అని ఆ మధ్యాహ్నమే బజారుకు వెళ్ళి ముప్పావలా పెట్టి ఒక కలర్ బాక్స్ కొనుక్కున్నాను సాధారణ కాగితంపైన బొమ్మ గీసి రంగులు వేశాను నా కృషికి నేను ఆశ్చర్యపోయాను రెండు చెట్లు ఎదుట ప్రవహిస్తున్న నది దూరాన పర్వతశ్రేణి వినిర్మలాకాశాన మబ్బుతునక చక్కగానే కుదిరింది బొమ్మ ఆ బొమ్మ తర్వాత ఇంకో బొమ్మ ఆ తర్వాత ఇంకో బొమ్మ ఇలా ఇదే వ్యాపకమయ్యింది తతిమ్మ అన్ని పనులు మాని ఊరికెళుతూ మా బావ రైలు స్టేషన్లో బుక్ స్టాల్ వద్ద పుస్తకాలు చూస్తూ ఖరీదైన కలర్ బాక్స్ చూసి అది కొని నాకు బహుమతి చేశాడు ఇంటికి వచ్చి కుంచెతో రంగులు కలిపాను ఏమి రంగులు ఏమి రంగులు అరచేతిలో హరివిల్లు ఇంకేమి కావాలి ఒక వారం పదిహేను రోజులు పాటుపడి నే చిత్రించిన ఐదారు బొమ్మలను తీసుకువెళ్ళి ఆప్త స్నేహితుడు దేవీప్రసాద్ రాయ్చౌధరికి చూపాను భయపడుతూ భయపడుతూ చౌధరి వెంటనే తన కుంచే కాగితము తీసుకుని చూపారు నేను చిత్రించిన బొమ్మలు నిజమైన చిత్రకారుడు ఎలా చిత్రించాలో నా తామర పువ్వులకు ప్రతిగా రెట్లు అందమైన ఆయన తామర పువ్వులు నా ఆదర్శ జీవికి ప్రతిగా లక్షరెట్లు అందమైన ఆయన ఆదర్శజీవి ఇలా ఆయన చిత్రించి చూపారు ఎన్నో బొమ్మలు నా కొరకు స్నేహితులు దేవీప్రసాద రాయచౌధరీ నాకంతట గురుతుల్యులై రచనలో క్రమపద్ధతిని బోధించారు ఆయన రుణం నేనెన్నిటికీ తీర్చుకోలేను ఏడాది అయినాక నేను చౌధరి వద్దకు తీసుకుని వెళ్లిన ఆలోచన అనే బొమ్మను చూచి ఇక నా వద్ద నీవు నేర్వవలసింది ఏమీ లేదు ఇక స్వయం కృషి వల్లనే నీవు చిత్రకారుడవు కాగలవు అన్నారు అది వారి ఆశీర్వచనం ఆ మధ్య పెద్ద మనుష్యులు నలుగురు వద్దకు వెళ్ళి ఒక్కొక్కరిని ప్రశ్నించాను మీ జీవిత పరమావధి ఏమిటి అని ప్రతిభావంతులు అనుభవజ్ఞులు కార్యసాధకులు ధర్మశీలు వారు నలుగురు నాలుగు విధాలా చెప్పారు వారి వద్ద సెలవు తీసుకుని ఇంటికి వస్తూ నన్ను నేనే ప్రశ్నించుకున్నాను జీవిత పరమావధి ఏమిటని ఏవేవో సమాధానాలు స్ఫురించాయి ఇల్లు చేరి బల్లపైన చూచాను శ్రీరంగం నుంచి స్నేహితుడు వ్రాసిన ఉత్తరం మీరు వచ్చి వెళ్ళి ఎన్నో నెలలైనా మీరు తెచ్చిచ్చిన గులాబీ పువ్వుల పరిమళం ఇంకా వీస్తూనే ఉన్నది అని స్నేహితుడు వ్రాశాడు అవును నూతన వధూవరుడు వారి క్రత్త కాపురం వద్దామని శ్రీరంగం వెళ్లాను స్టేషన్ నుంచి తిన్నగా పూలతోటలోకి వెళ్ళి ఒక సజ్జనిండా గులాబీ పువ్వులు నింపుకొని వారింటికి వెళ్లాను పూల కానుకను అందుకొని అతను శాంత చాలా సంతోషించారు ఒకరి ముఖం ఒకరు చూచుకొని ఎంతో మురిసిపోయారు ఒక్కొక్క పువ్వు ఒక కోరిక మీ ఇరువురి కోరిక తప్పక ఫలిస్తుంది అన్నాను ఆమె అతని వైపు సాభిలాషగా ఎంతో విలాసంతో చూచి చిరునవ్వు నవ్వింది ఇద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు వారి ఆనందమే నా ఆనందం ఇది జరిగి ఆరు నెలలైనా ఇంకా ఆ పువ్వుల పరిమళం వీస్తూనే ఉన్నదట వారి హృదయాలలో ఇదే నా జీవిత పరమావధి ఆనందాన్ని పంచిపెట్టడమేనా నా లక్ష్యం కాని ఆనందం పంచిపెట్టడానికి నేనెవర్ని నేను మాత్రం సంపూర్ణమైన ఆనందానుభూతిని పొందగలుగుతున్నానా ఎన్ని పర్యాయాలు చిన్న విషయాలకు పెద్ద విషయాలకు కలత పెట్టుకొని మనస్సు పాడు చేసుకోలేదు ఎంత బాధపడ్డాను ఒక్కొక్కప్పుడు ఎంత ఆశాభంగం ఎంత నిరాశ ఎంత నిస్పృహ మన చేష్టలపై మనకు ఒక కొంత అధికారం ఉండవచ్చును కానీ మనలను అనుసరించిన వారు ఎంత దగ్గరివారైనా వారి చర్యలపైన మనకేమీ అధికారం ఉన్నది వారు తలపెట్టిన పద్ధతి మనకెంతో బాధ కలిగిస్తుంది అని తెలిసి తెలిసి వారు ఈ పద్ధతినే అవలంబిస్తే గతి ఏమిటి బాధపడ్డమే అయితే ఎప్పుడో నాన్నగారి వద్ద నేను నేర్చిన గుణపాఠం వల్లనో ఏమో శతపత్ర పత్ర నిక్షిప్త జలబిందువులా అంటీ అంటకుండా ఉండిపోయి ఈ బాధ నేను కాదు అనుభవిస్తూ ఉంటా నా పేరు గల మరో వ్యక్తి అనుకుంటూ ఉంటాను ఇప్పుడిప్పుడు దీస్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపనింగ్ టు మీ దే టచ్ రిమోట్లీ రిలేటెడ్ ఈగో బేరింగ్ ఓన్లీ ద నేమ్ బై విచ్ ఐఎమ్ నౌన్ ద నోయింగ్ పెయిన్ ఆఫ్ హోప్ డిఫీటెడ్

సప్త సముద్రాలు కట్టతెంచుకు పెళ్ళుబికి వచ్చే ఆ కన్నీటి తరంగాలను ఆపశక్యం కాదు దేవతలకు గాని ఆ భగ్న హృదయ వినిర్గత ఆక్రోశాన్ని మాటుపరుపలేదు ఏ శక్తిని కాని మళ్ళీ అనుకుంటాను ఈ బాధ నేను కాదు అనుభవిస్తూంట నా పేరుగల మరెవరో But at dead of night, when the wandering ghosts are met for their weird tryst, I face my mirror image, to be tortured by more than physical pain. Now no power on earth or in heaven can stop the sudden avalanche of unleashed tears or silence the piteous wail of an agonized soul. ఎట్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ టు మీ ఆలోచించిన కొద్దీ మనస్సు తత్వచింతనలో పడుతుంది తత్వమసి వట్టి ఊతపదం కాదు ఎంతో అర్థమున్నది ఆ ఒక్క మాటలు ఉపనిషత్సారమును ఆస్వాదిస్తూ అన్ని మతముల భావము తెలుసుకో తెలుసుకోయత్నించాను ఉపనిషద్వాక్యాలూ గీతాసువచనమూ నన్ను ఎంతో ఎక్కువగా ఆకర్షిస్తాయి జీసస్ వ్యక్తిగత జీవితం బుద్ధుని సాధన నన్ను భక్తిపారవశుణ్ణి చేస్తాయి కేవలం మానసికంగా ఆలోచిస్తే శంకరుని అద్వైత వాదన ఎంతో సహేతుకంగా కనిపిస్తుంది మన ద్వైత సిద్ధాంతాలకు ఎంతో సన్నిహితంగా ఉంటుంది నేటి పాశ్చాత్యులను వింతగా ఆకర్షిస్తున్న ఎగ్జిస్టెన్షియలిజం కానీ ఒక ఆయుష్పరిమాణము చాలా ఈ వివిధ మతములను సమన్వయించుకోవడానికి అదలా ఉండగా తరచూ నా మనస్సు ఒకవైపు చూపుతూ ఉంటే హృదయం మరోవైపు లాగుతూ ఉంటుంది మనస్సుకు హృదయానికి సంఘర్షణ వచ్చినప్పుడల్లా హృదయమే జయిస్తుంది ఇక తత్వచింత ఎలా సాగుతుంది అయితే మహాత్ముడు నడచి పునీతము చేసిన నేలపై మసలుతూ ఉండడం వల్ల అతి సులభగ్రాహ్యమైన సత్యం ఇట్టే గోచరిస్తుంది మానవుని లక్ష్యం సంపూర్ణ మానవత్వమే తోటి మానవుని నన్నుగా భావించుకోగలిగితే ఇక మతములెందుకు మహిమలెందుకు ఆత్మవత్ సర్వభూతాని ఇది నా వంటివాడు సైతం సాధింపగల విషయమే అనుకుంటాను నా దృష్టిలో అందరూ నావారే ముఖ్యంగా కీర్తి కోసం కాదు పదవి కోసం కాదు తాము నమ్మిన ఆశయం కోసం సర్వము ధారపోయడానికి వెనుదియ్యని వారు నాకు ఆత్మీయులు వారే నేను నేనే వారు అందువలనే కాబోలు ఆధునిక ఆంధ్ర నవలారచనలో మేటి అని పేరు పొందిన స్నేహితుడు బుచ్చిబాబు తన గ్రంథాన్ని నాకు అంకితమిస్తూ నన్ను సౌందర్యం కోసం సౌకర్యం త్యాగం చేయగల సాధకుడు ఆప్తుడు కళాజీవి అని వర్ణించాడు అంతులేని ఆపేక్ష వల్ల ఈ వర్ణనలో కొంత అతిశయోక్తి ఉన్నా లవలేశమైనా సత్యముంటే ఇక కావలసినదేమున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా